టీసాక్ట్ వీక్షకులందరికీ కూడా టీసాట్ తరఫున ధన్యవాదాలు ఈరోజు సెషన్లో మనము టిఎస్పీసీ గ్రూప్ వన్కు సంబంధించినటువంటి ఫిలిమ్స్ కమ్ మెయిన్స్ అధ్యయనంలో భాగంగా తెలంగాణ జియోగ్రఫీ నుంచి మనము తెలంగాణ ప్రాంతంలో కరువులు ఏర్పడడానికి గల అవకాశం ఉండేటువంటి ప్రాంతాలను గుర్తించి ఈ కరువు మండలాలని లేదా కరువు ప్రాంతాలను గుర్తించడంలో తెలంగాణ ప్రభుత్వం ఎటువంటి పారామితులను పారామీటర్స్ని పారామితులంటే పారామీటర్స్ని సూచిస్తుంది లేదా గణ పరిగణలో తీసుకుంటుంది అలాగే తెలంగాణలో ఏర్పడినటువంటి కరువు పరిస్థితులను నివారించడం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏ విధంగా మనకి ఫలితాలను ఇస్తున్నాయి ఎటువంటి చర్యలను తీసుకుంటుంది అనే అంశాన్ని మనము ఈరోజు పరిశీలిద్దాం బిలింగ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఈక్వల్ ఇంపార్టెంట్ ఇంపార్టెన్స్ ఉంది ఈ టాపిక్కి కాబట్టి అభ్యర్థులందరూ కూడా కొంచెము ఆ ప్రిలిమ్స్ పాయింట్ ఉన్నప్పుడు డేటా ఏదైతే ఉన్నదో ఆ డేటాని మనసులో పెట్టుకొని స్టాటిస్టిక్స్ని మనసులో పెట్టుకొని ఫిలిమ్స్ని మీరు ప్రిపేర్ కావాల్సిన అవసరం ఉంది ఇక కరువు అనే ప్రాంతాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే దాని నిర్వచనాన్ని కనుక మనం పరిగణనలో తీసుకున్నట్లయితే ఏదైనా భౌగోళిక ప్రాంతంలో ఒక నిర్దిష్ట కాల పరిమితిలో వర్షపాత లోటు సంభవించి సాధారణ వర్షపాతం కన్నా తగ్గుదల సంభవించి త్రాగునీటికి కానీ సాగునీటికి కానీ కొరత ఏర్పడి అలాగే వాతావరణంలో తేమ శాతం కానివ్వండి నేలలో తేమ సూచి మాయిశ్చర్ ఇండెక్స్ అనేది సాధారణ స్థాయి కంటే తక్కువ స్థాయికి దిగినప్పుడు దాని పర్యవసానంగా పర్యావరణంలో కూడా కొంత మార్పులు లేదా కొంత విచ్ఛిన్నము లేదా డిగ్రడేషన్ అనేది జరిగితే అటువంటి పరిస్థితులను మనము కరువుగా భావించవచ్చు సో ప్రశ్న ఒకసారి మరలా పరిశీలించినట్లయితే తెలంగాణ వ్యవసాయ రంగంలో కరువు పీడిత ప్రాంతాలను గుర్తించడానికి తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి పారామీటర్స్ ఏమిటి ఈ కరువులను నివారించడం కోసం తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నటువంటి తీసుకుంటున్నటువంటి చర్యలు ఏమిటి అనేది మన ప్రశ్న ఇప్పుడు సో మెయిన్స్లో ఈ ప్రశ్న వచ్చినప్పుడు మనం ముందు ఫస్ట్ కరువు అనే దాన్ని మనం నిర్వచించాలి సో కరువు అంటే ఇప్పుడు చెప్పుకున్నట్లుగా నీటి కొరత ఏర్పడడం వాతావరణంలో తేమలో తగ్గుదలు రావడం అలాగే పర్యావరణ పరంగా కొంత మార్పులు సంభవించడం జీవ వైవిధ్యానికి కానీ ఉనికికి కానీ కొంత క్లిష్టమైన పరిస్థితులు ఏర్పడడం ఇలాంటి పరిస్థితులు కనుక ఉన్నట్లయితే మనం దాన్ని కరువుగా భావించవచ్చు ఇక కరువు పరిస్థితిని కనుక తెలంగాణ పరిగణించినట్లయితే దీన్ని నాలుగు రకాలుగా మనం వర్గించ వర్గీకరించడానికి అవకాశం ఉంది ప్రభుత్వం కూడా వీటిని వర్షపాతంలో తగ్గుదలని సంభవించినప్పుడు ఆయా వర్షపాతాల విలువల తగ్గుదల విలువలని పరిగణలో తీసుకొని మనకి ఈ విధంగా కింది విధంగా మనకి వర్గీకరిస్తుంది ఒక భౌగోళిక పరిధిలో ఏదేని నిర్దిష్ట భౌగోళిక ప్రాంతంలో సంవత్సర సగటు వర్షపాతం వెయ్యి మిల్లీమీటర్లు అంటే వంద సెంటీమీటర్లు కనుక ఉన్నట్లయితే ఆ వంద సెంటీమీటర్లు వర్షపాతం ఉన్న ప్రాంతంలో గనుక ఆ సీజన్లో కానివ్వండి లేదా ఆ సంవత్సరంలో కానివ్వండి ఇరవై ఐదు శాతం కంటే తక్కువ అంటే వర్షపాతం లోటు ఏర్పడినప్పుడు ఇరవై ఐదు శాతం అంటే వంద సెంటీమీటర్లు పడవలసింది డెబ్బై ఐదు సెంటీమీటర్లు లేదా అంతకంటే తక్కువ వర్షపాతం సంభవించినప్పుడు అంటే ఇరవై ఐదు శాతం కంటే వర్షపాత లోటు ఎక్కువగా ఉన్నప్పుడు అటువంటి పరిస్థితిని మనము కరువుగా నిర్వచిస్తారు అంటే కరువుని ఏ ప్రాంతాల్లో మనం ఏ విధంగా నిర్వచిస్తున్నాం అనే అంశాన్ని మనం పరిగణనలో తీసుకుంటున్నాం మొదటి అంశం కనుక తీసుకున్నట్లయితే వెయ్యి మిల్లీమీటర్లు ఉన్నటువంటి ప్రాంతాన్ని మనం పరిగణలో తీసుకున్నప్పుడు అందులో ఇరవై ఐదు శాతం కంటే వర్షపాతంలో లోటు అనేది కనుక ఎక్కువగా ఉన్నట్లయితే దాన్ని కూడా కరువుగా నిర్వచిస్తాం అలాగే కొన్ని ప్రాంతాల్లో వెయ్యి సెంటీమీటర్ వెయ్యి మిల్లీమీటర్ల కంటే తక్కువ ఏడు వందల యాభై మిల్లీమీటర్ల కంటే ఎక్కువ ఉన్న ప్రాంతాలను కనుక మనం పరిగణలో తీసుకున్నట్లయితే ఆ ప్రాంతాల్లో వర్షపాత లోటు ఇరవై శాతం కంటే ఎక్కువ వర్షపాతం సంభవించినప్పటికీ దాన్ని కూడా మనము కరువుగానే పరిగణిస్తాం ఇక మూడవ అంశాన్ని కనుక మనం పరిగణనలో తీసుకున్నట్లయితే ఏడు వందల యాభై మిల్లీమీటర్ల కంటే తక్కువ వర్షపాతం కలిగినటువంటి ప్రాంతాలలో ఆ ప్రాంతాల్లో సగటు వర్షపాతంలో తగ్గుదల పదిహేను శాతం కంటే గల ఎక్కువ ఉన్నట్లయితే ఆ వర్షపాత లోటు సంభవించినప్పుడు ఆ పరిస్థితిని కూడా మనము కరువుగా నిర్వచించడానికి మనం తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది ఇక కరువును గుర్తించడానికి మనము ప్రభుత్వ పరంగా ఉపయోగిస్తున్నటువంటి పారామీటర్స్ పారామీటర్స్ విచ్ ఆర్ యూజ్ ఇన్ ఆర్డర్ టు ఐడెంటిఫై ద డ్రాట్ ప్రోన్ రీజియన్స్ ఆఫ్ తెలంగాణ ఆర్ హ్యాస్ ఫాలోస్ ఒకటి నైరుతి రుతుపోవనాల ప్రాంతంలో అంటే ఆ సందర్భంలో ఆ సమయంలో మనకి కరువుని రెండు రకాలుగా వర్గీకరించడానికి అవకాశం ఉంది ఈ పారామిటర్లు అన్నింటిలోనూ రెండు రకాలుగా కరువులు నిర్వహించడం జరిగింది సాధారణ కరువు అయితే పరిస్థితి ఏమిటి తీవ్ర కరువు అయినట్లయితే పరిస్థితి ఏమిటి అనే అంశాన్ని ఇక్కడ పరిగణలో తీసుకోవడం జరిగింది సో సాధారణ కరువు అన్నప్పుడు నైరుతి రుతుపోన కాల ప్రాంతంలో నైరుతి రుతుపన కాలంలో ఏదైనా ఒక ప్రాంతంలో ఇరవై ఐదు నుంచి నలభై తొమ్మిది శాతం వరకు కనుక వర్షపాతంలో తగ్గుదల సంభవిస్తే దాన్ని సాధారణ కరువుగా పరిగణలో తీసుకుంటున్నాం అలాగే వర్షపాతంలో తగ్గుదల యాభై శాతం కంటే కూడా ఎక్కువ ఉన్నదనుకోండి సో అటువంటి పరిస్థితి మనము ఏమని నిర్వచిస్తున్నామంటే తీవ్ర కరువు అని నిర్వచిస్తున్నాం సో పారామితుల్లో మొట్టమొదటి పారామితి లేదా పారామీటర్ అనేది నైరుతి ఋతుపవనాలు సందర్భంలో వర్షపాతంలో తగ్గుదల అనేది ఏ విధంగా ఉంది అనేది మొదటిది ఇక రెండవది నేను చూసినట్లయితే పొడి కాలం అంటే డ్రై స్పెల్ ఋతుపవనాలు ప్రారంభమైనటువంటి సందర్భంలో కొన్నిసార్లు ఋతుపన్నాలు ప్రారంభమై మొదట్లో వర్షపాతం ఇచ్చినప్పటికీ తరువాత కాలంలో మళ్ళా ఋతుపవనాలు ముఖం చాటేయడం వర్షపాతంలో తీవ్రమైనటువంటి లోడ్ సంభవించడం అనేది సాధారణంగా ప్రతి నాలుగైదు సంవత్సరాలకు ఒకసారి జరిగేటువంటి పరిస్థితి ఇది ఇటువంటి సందర్భంలో వరుసగా నాలుగు వారాలను పరిగణలో తీసుకుంటారు అంటే ఋతుపనాలు ప్రారంభమై వర్షపాతం ఇచ్చిన తర్వాత మరలా వర్షపాతం వచ్చినప్పటికీ పంట ఎండిపోవడమో లేదా పంట మనకి పరిస్థితులు మారిపోవడం లేదా చనిపోవడానికి సిద్ధంగా ఉండడం ఇటువంటి సందర్భాలలో వరుసగా నాలుగు వారాలను కనుక మనం పరిగణలో తీసుకుంటే ఈ నాలుగు వారాల్లో ప్రతి వారంలోనూ వర్షపాతంలో తగ్గుదల దాని యొక్క సగటు వర్షపాతం కంటే యాభై శాతం తక్కువ ఉన్నట్లయితే వారంలో ఒక వంద మిల్లీమీటర్లు పడవలసింది నలభై ఐదు మిల్లీమీటర్లు పడితే దాన్ని కరువుగా మనం భావిస్తాం ఇలా వరుసగా నాలుగు వారాలు కనుక ప్రతి వారపు సగటు వర్షపాతంలో యాభై శాతం కంటే తగ్గుదల సంభవించినట్లయితే దాన్ని సాధారణ కరువుగా మనము తెలంగాణ ప్రభుత్వం పరిగణలో తీసుకుంటుంది ఇక తీవ్ర కరువు అంటే పొడి కాలానికి సంబంధించినటువంటి తీవ్ర కరువును కనుక మనం పరిశీలించినట్లయితే ఈ తీవ్ర కరువులో వరుసగా నాలుగు వారాల పాటు సగటు వర్షపాతంలో ప్రతి వారంలోనూ యాభై శాతం కంటే ఎక్కువ వర్షపాత లోటు కనుక కలిగి ఉన్నట్లయితే ఆ ప్రాంతాన్ని కరువు మండలంగా అంటే తీవ్ర కరువు మండలంగాను లేదా తీవ్ర కరువు ప్రాంతంగాను పరిగణలో తీసుకొని దాన్ని ప్రకటిస్తారు ఇక మూడవ పారామితి థర్డ్ పారామీటర్ తీసుకున్నట్లయితే క్రాపింగ్ ఏరియా పంట విస్తీర్ణం మనకి పంట విస్తీర్ణము జూన్ నెలలో విత్తిన మనకి పంట విస్తీర్ణాన్ని తీసుకునే సందర్భానికి జూలై పదిహేనుని మనం గడువుగా మనం పరిగణలో తీసుకున్నాం ఈ జూలై పదిహేను నాటికి ఏదైనా ఒక మండలంలో సాగు విస్తీర్ణం కనుక మొత్తం మండలం యొక్క సాగు వైశాల్యంలో యాభై శాతం కంటే కనుక ఎక్కువ తగ్గుదల ఉన్నట్లయితే అంటే సాగు చేయకుండా ఉన్నటువంటి పరిస్థితులు కనుక ఉన్నట్లయితే దాన్ని సాధారణ కరువుగా పరిగణలో తీసుకుంటాం అట్లాగే అదే పదిహేను జూలై నాటికి మొత్తం సాగు విస్తీర్ణంలో డెబ్బై శాతం కంటే కూడా సాగులోకి రానట్లయితే దానిని తీవ్ర కరువుగా పరిగణిస్తాం సో ఇది మూడవ పారామీటర్ పంట విస్తీర్ణాన్ని మూడవ పరిమితిగా పారామితిగా మనం గమనించాలి ఇక నాలుగవది కనుక తీసుకున్నట్లయితే మాయిశ్చర్ అడెక్వెసీ ఇండెక్స్ అంటే తేమ సంపూర్ణత సూచి నాలుగవ పారామితిని కనుక పారామీటర్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఇది తేమ సంపూర్ణత సూచి ఈ తేమ సంపూర్ణత సూచి అంటే ఏమిటంటే ఇది మాయిశ్చర్ అడెక్వసీ ఇండెక్స్ సో ఎంఏఐ అంటాం మనం దీన్నే ఎంఏఐజ్ ఈక్వల్ టు యాక్చువల్ ఎవాపో ట్రాన్స్పరేషన్ ఇవి ఏపివో ట్రాన్స్పిరేషన్ బై పొటెన్షియల్ ఎవాపో ట్రాన్స్పిరేషన్ అంటాం దీని సో వాస్తవంగా ఉన్నటువంటి బాష్పీభవన బాష్పో బాష్పో అలాగే సో ఎవాపోర్ ట్రాన్స్ఫర్ అంటే ఇది వాస్తవ బాష్పీభవన బాష్పోత్సేకం అలాగే స్థిర బాష్పీభవన బాష్పోత్సేకానికి అంటే నీటి ఆవిరిగా మారడం నీరు ఆవిరిగా మారడం అనేది సో వాస్తవంగా ఎంత నీరు ఆవిరిగా మారుతుంది అది మొక్కల నుంచి కానివ్వండి నేల నుంచి కానివ్వండి లేదా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి జల వనరుల నుంచి కానివ్వండి ఇవి తీసుకున్నట్లయితే ఈ యాక్చువల్గా ఎంత నీరు ఆవిరవుతుంది అసలు యాక్చువల్గా ఎంత కావాల్సినటువంటి పరిస్థితి ఉన్నది ఈ రెండింటికి మధ్య ఉన్నటువంటి నిష్పత్తిని ఏమంటామంటే తేమ సంపూర్ణత సూచి అంటున్నాం ఈ తేమ సంపూర్ణత సూచి యొక్క విలువ సున్నా పాయింట్ ఐదు నుంచి సున్నా పాయింట్ రెండు ఆరు మధ్య గనక ఉన్నట్లయితే అంటే బాష్పీభవన బాష్పోత్సేకం కొంచెం తక్కువగా నీరు ఆవిరి కావడం పరిమాణం కొంచెం తక్కువగా ఉన్నట్లు ఇది పరిగణలో తీసుకోవాలి మనం సో ఈ బాష్పీభవన బాష్పోత్సేకాల యొక్క విలువ ఈ రెండింటి యొక్క నిష్పత్తి విలువ సున్నా పాయింట్ ఐదు నుంచి సున్నా పాయింట్ రెండు ఆరు మధ్య కనుక ఉన్నట్లయితే దాన్ని సాధారణ కరువుగాను అలాగే ఈ రెండింటి యొక్క నిష్పత్తి సున్నా పాయింట్ రెండు ఐదు కంటే కనుక ఇంకా తక్కువ ఉన్నట్లయితే దాన్ని విలువను దాన్ని అటువంటి పరిస్థితిని తీవ్ర కరువుగాను పరిగణిస్తున్నాం సో నాలుగవ పారామీటర్ ఏమిటంటే తేమ సంపూర్ణత సూచి మాయిశ్చర్ ఎలక్ట్రిసిటీ ఇండెక్స్ ఇక ఐదవది చూసినట్లయితే సాధారణ వృక్ష తేడా సూచిక అనే ఒక అంశాన్ని పరిగణలో తీసుకుంటారు నార్మలైజ్డ్ డిఫరెన్స్ వెజిటేషన్ ఇండెక్స్ అంటున్నాం దీన్ని సో ఈ నార్మలైజ్డ్ డిఫరెన్స్ వెజిటేషన్ ఇండెక్స్ అంటే ఏమిటంటే మనకి సూర్యుడి నుంచి వచ్చిన కిరణాలు మన భూగోళం మీద అనేక అంశాలపైన అంటే భూమి మీద కావచ్చు మొక్కల మీద నేల మీద శిలా వ్యవస్థ మీద పడి మరలా పరావర్తనం చెందడం జరుగుతుంది ఇలా పరావర్తనం చెందేటటువంటి సందర్భంలో మనకి ఇన్ఫ్రారెడ్ రేస్ కూడా మనకి తిరిగి పరావర్తనం చెందుతాయి సో ఈ ఇన్ఫ్రారెడ్ రేస్ పరావర్తనం చెందేది అనేది దేని తెలియజేస్తుందంటే మనకి శాటిలైట్స్ ఏవైతే ఉన్నాయో ఆ శాటిలైట్స్ అనేవి ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి వెజిటేషన్ ఇండెక్స్ ఏ విధంగా ఉంది అంటే వృక్ష సూచి ఎలా ఉంది అనే దాన్ని తెలియజేస్తుంది సో మనకి రిమోట్ సెన్సింగ్లో ఉన్నటువంటి ఈ వెజిటేషన్ ఇండెక్స్ని కనుక్కోవడంలో ఉన్నటువంటి ఒక టెక్నిక్ ఏదైతే ఉందో ఈ రిఫ్లెక్టెడ్ రేస్ని ఇన్ఫ్రారెడ్ రేస్ని రిఫ్లెక్ట్ ఏదైతే పరావర్తనం చెందుతున్నాయో వాటి యొక్క తీవ్రతను బట్టి ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి వృక్ష సాంద్రత లేదా పంటల సాంద్రత అనేది చాలా సులభంగా గ్రహించడానికి అవకాశం ఉంది ఈ ప్రక్రియను ఉపయోగించి మనము కరువును కూడా మనం నిర్వచించడానికి అవకాశం ఉంది ఇక్కడ సో తెలంగాణ ప్రభుత్వం సాధారణ వృక్ష తేడా సూచికను కూడా ఇందులో పరిగణలో తీసుకోవడం జరిగింది సో ఆ సాటిలైట్స్ ఇచ్చే ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ నార్మలైజ్డ్ డిఫరెన్స్ వెజిటేషన్ ఇండెక్స్ విలువ కనుక మైనస్ ఇరవై నుంచి మైనస్ ముప్పై తొమ్మిది వరకు కనుక ఉంటే మైనస్ ఇరవై తొమ్మిది నుంచి మైనస్ ముప్పై తొమ్మిది వరకు కనుక ఉంటే దాన్ని సాధారణ కరువుగాను అదే తేడా కనుక అంటే తేడా సూచిక సాధారణ వృక్ష తేడా సూచిక మైనస్ నలభై కంటే కనుక ఎక్కువ ఉన్నట్లయితే దాన్ని తీవ్ర కరువుగాను పరిగణించడం జరుగుతుంది సో ఇవి మనకి తెలంగాణ ప్రభుత్వం వారు అలాగే తెలంగాణ రాష్ట్రంలో కరువు మండలాన్ని గుర్తించడానికి ఉపయోగిస్తున్నటువంటి స మన పారామితలు అంటే పారామీటర్స్ సో ఈ పారామితలు కనుక మరొకసారి పరిశీలించినట్లయితే మొట్టమొదటిది దైరతి రుతుపవన కాలంలో వచ్చేటువంటి వర్షపాతాన్ని తగ్గుదలని బేస్ చేసుకొని చేస్తారు రెండవది డ్రై స్పెల్ పొడి కాలం అంటే వరుసగా నాలుగు వారాల పాటు సంభవిస్తున్నటువంటి వర్షపాతంలో సగటులో తగ్గుదల పరిగణలో తీసుకుంటారు మూడవది పంట విస్తీర్ణం అంటే ఎంత పంట మనం జూలై పదిహేను నాటికి విత్తామనే దాన్ని పరిగణలో తీసుకోవడం అలాగే నాలుగోది తీసుకున్నట్లయితే మాయిశ్చర్ అడక్వేసి ఇండెక్స్ అంటే వాస్తవ బాష్పీభవన బాష్పోత్సేకానికి స్థిర బాష్పీభవన బాష్పోత్సేకానికి ఉన్నటువంటి నిష్పత్తి ఏదైతే ఉన్నదో దానిని పరిగణలోకి తీసుకుంటున్నాం అలాగే శాటిలైట్స్ మనకి ఇచ్చేటటువంటి నార్మలైజ్డ్ డిఫరెన్స్ వెజిటేషన్ ఇండెక్స్ ఏదైతే ఉన్నదో దానిని కూడా మనము పరిగణలోకి తీసుకొని ఆయా ప్రాంతాల్లో ఈ కండిషన్స్ అన్నీ కనుక సాటిస్ఫై అయితే ఫుల్ఫిల్ అయితే ఈ కండిషన్స్ ఈ నియమాలన్నీ కూడా పాటించబడినట్లయితే దాన్ని కరువు మండలంగా మనం ప్రకటిస్తున్నాం అంటే కరువును ప్రకటించడానికి ప్రాతిపదిక ఇక్కడ మండలాన్ని తీసుకోవడం అనే అంశాన్ని మనం ఇక్కడ అభ్యర్థులందరూ కూడా గుర్తించాలి ఇక భారత్ మన ఇక తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ రాష్ట్రంలో కరువును నివారించడానికి ఆ కరువు పరిస్థితిని ఎదుర్కోవడానికి తీసుకుంటున్నటువంటి చర్యల్ని కనుక మనం పరిశీలించినట్లయితే మొట్టమొదటిగా సంక్లిష్ట వ్యవసాయ ఉత్పత్తి పథకం అనే చర్యను మనం ఇక్కడ గమనించాలి దీన్ని కాంటింజెన్సీ అగ్రికల్చర్ ప్రొడక్షన్ ప్లాన్ అని వ్యవహరిస్తున్నాం సో ఈ కరువు సంభవించినప్పుడు ఆయా కరువు పరిస్థితులకు సం సంబంధించినప్పుడు ఆ పరిస్థితులకు అనుగుణంగా ప్రత్యామ్నాయ పంటల్ని మనము రెండవ పంటగా కానివ్వండి లేదా మొదటి సీజన్లోనే కనుక ఇంకా పంట విత్తనానికి కనుక అవకాశం ఉన్నట్లయితే ఆ సీజన్లోనే మళ్ళీ పంట విత్తనానికి అవసరమైనటువంటి విత్తనాల పంపిణీ అనేది ప్రధానంగా ఇక్కడ మనం చేస్తున్నాం ఈ విత్తనాలను కూడా సబ్సిడీపై విత్తనాలను పంపిణీ చేయడం జరుగుతుంది వీటితో పాటుగా మనం వాడేటటువంటి వాడే వాడుతున్నటువంటి కృత్రిమ రసాయన ఎరువులు ఏవైతే ఉన్నాయో ఫెర్టిలైజర్స్ అండ్ అలాగే పెస్టిసైడ్స్ సో ఈ పెస్టిసైడ్స్ కూడా బయో పెస్టిసైడ్స్కి సబ్సిడీపై మనకి రైతులకు అందజేయడం జరుగుతుంది అంటే పురుగు మందులకి ఎరువులకి సబ్సిడీపై మనము ఉత్పాదకాలను అందిస్తున్నాం అలాగే ఎప్పుడైతే గాలిలో తేమ శాతం తగ్గిపోయి నీటి ఆవిరి ఎక్కువ కావడం అనే పరిస్థితి ఉన్నప్పుడు పంటలకు అవసరమైన నీటిని అందించడానికి అలాగే పంటలను కాపాడుకోవడం కోసం నిరంతర విద్యుత్తును సరఫరా చేయడం అనేది కూడా తప్పనిసరిగా మనం ఇక్కడ పాటిస్తున్నాం తెలంగాణ ప్రభుత్వంలో ఇప్పటికీ కూడా నిరంతర విద్యుత్తు అంటే వ్యవసాయానికి అవసరమైన విద్యుత్తును అధిక కాలం పాటు అందించడం అనేది జరుగుతూనే ఉంది ఇక వీటితో పాటుగా మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఈ పథకం కింద కరువు సంభవించినప్పుడు ఆ నేలల్లో తేమను సంరక్షించడానికి అవసరమైనటువంటి పద్ధతుల్ని అవలంబించడం ద్వారా కూడా ఆ ప్రాంతాలలో మనం కరువును నివారించడానికి ప్రయత్నిస్తున్నాం అలాగే కరువు బారిన పడి రైతులు నష్టపడిపోకుండా రైతులు పూర్తి స్థాయిలో ఆత్మవిశ్వాసంతో స్థైర్యంతో ఉండడం అనే ఒక ప్రధాన ప్రాతిపదికగా తీసుకొని రైతులందరికీ కూడా పంటలను బీమా చేయించుకునే విధంగా మనము ప్రభుత్వం తరపు నుంచి అనేక తర అనేక రకాలైనటువంటి ప్రోత్సాహ ప్రోత్సహించడం అనేది చేస్తున్నాం సో ఇది మొదటి అంశము ఇక రెండవది ఏం చూసినట్లయితే పంట నష్టాలని మనము లెక్కించడం కరువు సంభవించినప్పుడు ఏ మండలంలో ఏ గ్రామంలో ఏ ప్రాంతంలో మేర పష్ట పంట నష్టం సంభవించింది ఈ పంట నష్టాలని లెక్కించి ఆ నష్టాల జాబితాను గుర్తించి వాటిని మనము అంతా కూడా ఒక రికార్డుల పరంగా రికార్డులకు ఎక్కించి ఆ రికార్డులను ప్రతి మండలం నుంచి జిల్లా స్థాయి అధికారులకి అక్కడ అక్కడి నుంచి రాష్ట్ర స్థాయి అధికారులకి పంపించడం జరుగుతుంది సో ఈ పంట నష్టం ద్వారా జరిగినటువంటి నష్టాన్ని ప్రభుత్వం మదింపు చేసి ఆ సందర్భంలో వారికి చేయవలసినటువంటి సహాయాన్ని కానివ్వండి అంటే ఉత్పాదకాలను అందించడమా లేక వ్యవసాయ రుణాలను రీషెడ్యూల్ చేయడమా అంటే అలాంటి నిర్ణయాలను తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అందులో మరొక ప్రధానమైన అంశం ఏమిటంటే కౌలు రైతులను కూడా ఇక్కడ పరిగణలోకి తీసుకొని కౌలు రైతులు ఏ ఏ ఎవరి భూములను అయితే కౌలుకి తీసుకున్నారో వాళ్ళ యొక్క వివరాలను కూడా పరిగణలోకి తీసుకోవడం అనేది ఇక్కడ జరుగుతుంది సో ఇక్కడ కౌలు రైతులకు కూడా న్యాయం జరిగేలా మనకి చర్యలు తీసుకుంటున్నారు ప్రభుత్వం అనే విషయం కూడా ఇక్కడ మనకి తేట తెల్లబోతుంది ఇక వ్యవసాయ రుణాలు ఏవైతే ఉన్నాయో అగ్రికల్చరల్ లోన్స్ వీటిని కరువు సంభవించినప్పుడు రీషెడ్యూల్ చేయడం అంటే ఆ రుణాన్ని మరుసటి ఏడాదికి కానివ్వండి సందర్భాన్ని బట్టి ఆరు నెలలకు కానివ్వండి దానిని రీషెడ్యూల్ చేయడం జరుగుతుంది అలాగే కొత్త రుణాలు ఇవ్వడానికి పాత రుణాలు అడ్డంకి లేకుండా పాత రుణాలను రీషెడ్యూల్ చేసి మళ్ళీ కొత్తగా రుణాలు ఇవ్వడానికి కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది ఇంకా ఇన్పుట్ సబ్సిడీ అంటే ఉత్పాదకాలు ఉత్పాదకాలు ఏవైతే ఉన్నాయో ఉదాహరణకి విత్తనాలు ఎరువులు పురుగు మందులు నీరు ఇలాంటివన్నీ కూడా ఉత్పాదకాలు సో నీరు ఎలాగో మనకి సప్లై జరుగుతుంది కాబట్టి మిగిలిన ఉత్పాదకాలపై సబ్సిడీని అందించడం అటువంటి పరిస్థితులు కూడా మనం ఇక్కడ తెలంగాణలో అనుసరించడం జరుగుతుంది ఒకవేళ పంట నష్టం కనుక ముప్పై మూడు శాతం లేదా అంతకంటే ఎక్కువ ఉన్నట్లయితే ఏదైనా మండలంలో సన్న చిన్న కారు రైతులకి సన్న చిన్న కారు రైతులకి ఉత్పాదకాలపై సబ్సిడీ ఇవ్వడం అలాగే ప్రత్యామ్నాయంగా రెండవ పంటకు అవసరమైనటువంటి ఉత్పాదకాలను కూడా సబ్సిడీ అందించడం కూడా ఇక్కడ మనం గమనించాలి సో ముప్పై మూడు శాతం నష్టం ఉన్నప్పుడు వారికి అనేక సందర్భాల్లో సబ్సిడీ ఇస్తున్నాం అలాగే రెండవ పంట వేసేటప్పుడు కూడా వీరికి సబ్సిడీని అందించడం అనేది ఉత్పాదకాలపై మనం గమనించాలి వీటితో పాటుగా మరొక అంశాన్ని కనుక పరిశీలించినట్లయితే మనకి కరువులు సంబంధ ఆ రైతులకి అదనపు ఆదాయాన్ని సమకూర్చేటటువంటి అనుబంధ రకమైనటువంటి ఇది పాడి పరిశ్రమ రంగం ఏదైతే ఉన్నదో దానిని బలోపేతం చేయడానికి కూడా కృషి చేయడం జరుగుతుంది ఇక్కడ సో ఈ బలోపేత చర్యల్లో దిశగా ప్రతి రైతుకి లేదా వ్యవసాయంతో పాటు పాడి పరిశ్రమను కూడా నడుపుతున్నటువంటి వ్యక్తులకి వీళ్ళందరికీ కూడా మనకి ఎండుగడ్డి పచ్చగడ్డి అంటే ఫాడర్ మన సప్లై చేస్తున్నాం ఈ ఫాడర్ సప్లై చేసే సందర్భాల్లో డెబ్బై శాతం సబ్సిడీపై కరువుపీడిత మండలాల్లో ఈ ఫాటర్ని మనము అందించడం జరుగుతుంది మేతను అందించడం అనేది జరుగుతుంది అలాగే ఏదైన ప్రాంతంలో మేత మనము పెంచుకోవడానికి అవకాశం ఉన్నట్లయితే పిల్లి పెసరలు అలాంటి పంటలను కనుక మనం పెంచుకోవడానికి అవకాశం ఉన్నట్లయితే ఆ పంటలకు కూడా అవసరమైనటువంటి విత్తనాలకు డెబ్బై ఐదు శాతం సబ్సిడీ ఇచ్చి కేవలం ఇరవై ఐదు శాతంతో రైతులకు అందించడం అనేది మనం ఇక్కడ గమనించాలి ఇది కూడా ఒక ప్రధానమైనటువంటి కరువు నివారణ చర్య ఫలితంగా రైతులకి వ్యవసాయంలో నష్టపోయినప్పటికీ దాని అనుబంధ రంగమైనటువంటి పాడి పరిశ్రమ రంగంలో చాలా వరకు అధికంగా ఆదాయం పొందడానికి వాళ్ళ యొక్క జీవనోపాధి దెబ్బ తినకుండా ఉండడానికి అవకాశం ఉన్నట్లుగా మనం గమనించవచ్చు ఇక కొన్ని సందర్భాలలో నీటి వస్తున్నటువంటి రైతుల పొలాలు ఏవైతే ఉన్నాయో ఆ పొలాల ప్రాంతాల్లో ఆ రైతులతో ఒప్పందాలు కుదుర్చుకుని ఆ రైతులతో ఒప్పందాలు కుదుర్చుకుని పచ్చగడ్డిని సాగు చేసి ఆ సాగు చేసినటువంటి పచ్చగడ్డిని ప్రభుత్వమే కొనుగోలు చేసి ఆ కొనుగోలు చేసినటువంటి ఆ పంట ఏదైతే ఉన్నదో మేత ఏదైతే ఉన్నదో దానిని మిగిలిన సన్న చిన్న కాల రైతులకి పాడి పరిశ్రమ ద్వారా లబ్ధి పొందుతున్నటువంటి వారికి దాని మీద ఆధారపడినటువంటి వారికి ఈ పశుగ్రాసాన్ని అందించడం కూడా చాలా సందర్భాల్లో మనం గమనించాలి ఇక మరొక అంశంగా చూసినట్టయితే పశువులను ఒక గ్రామానికి చెందినటువంటి ప్రాంతంలో లేదా ఒక ప్రాంతానికి చెందినటువంటి పశువులను అన్నిటినీ కూడా ఒక దగ్గరకు చేర్చి షెడ్లు నిర్మించి ఆ షెడ్లలో వాటికి అవసరమైనటువంటి నీరు మేత అవసరాలను ప్రభుత్వమే తన వ్యయంతో భరిస్తూ వారికి పాడి పరిశ్రమ దెబ్బ తినకుండా మీ కనీసం ఎంతవరకు అయితే ఆదాయం రాగలదో అంతవరకు కూడా ఆదాయాన్ని వచ్చే పరిస్థితిని మనము ప్రభుత్వం ద్వారా ఇక్కడ మనము అవలంబిస్తున్నాం వీటితో పాటుగా పీడిత ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రచ్ఛన్న నిరుద్యోగిత ఏదైతే ఉన్నదో సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ ఏదైతే ఉన్నదో ఈ సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ నుంచి కరువు ప్రాంతాల్లో ఉన్నటువంటి శ్రామిక శక్తిని రక్షించేందుకు వారికి జీవనోపాధి తినకుండా ఉండేందుకు ఆ ప్రాంతాలలో ఉపాధి అవకాశాల కల్పలని మనం గమనిస్తున్నాం అంటే ప్రోత్సహిస్తున్నాం అంటే మహాత్మాగాంధీ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారెంటీ స్కీమ్ ద్వారా వారికి ఉపాధి ఉద్యోగ అవకాశాలను కల్పించి తక్షణ సాయంగా వారికి అవసరమైనటువంటి సమ సహాయం ఏదైతే ఉన్నదో దాన్ని పని రూపేణా మనం ఇక్కడ వాళ్ళకి అందించడం అనేది మనం గమనించాలి ఇక వీటితో పాటుగా డ్రింకింగ్ వాటర్ అంటే త్రాగునీటికి సమస్య లేకుండా అవసరమైన సందర్భంలో బోరు బావులు తవ్వడం లేదా ట్యూబ్వెల్స్ వేయడం లేదా సమీప పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి నీటి వనరులను అందించడం ద్వారా వారికి అవసరమైనటువంటి నీటి కొరతను ఏదైతే నీటి కొరత వాళ్ళు భరిస్తున్నారో ఆ నీటి కొరతను దూరం చేయడం కూడా ఇందులో ప్రధానమైన అంశంగా మనం పరిగణించాలి ఇక ఆహారానికి సంబంధించినటువంటి భద్రతను మనం పరిశీలించినట్లయితే ఎంజిఎన్ఆర్ఈస్ కింద అంటే మహాత్మా గాంధీ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ కింద వారికి అవసరమైనటువంటి ఉపాధి అవకాశాలను కల్పించడంతో పాటు ఆయా ప్రాంతాలలో ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా జాతీయ ఉత్పత్తి పంపిణీ పథకం కింద అధిక మొత్తంలో బియ్యము అలాగే ఇతర వస్తువులు వీటన్నిటిని కూడా అందించడం జరుగుతుంది బియ్యం కానివ్వచ్చు గోధుమలు నూనె చింతపండు సో తదితర నిత్యావసర వస్తువులను ఆయా ప్రాంత రైతులకి ఆయా ప్రాంత శ్రామిక శక్తికి ఉచితంగా కానివ్వండి అతి తక్కువ సబ్సిడీ రేటుకు కానివ్వండి అందించడం అనేది ఇక్కడ మనం గమనించాలి అలాగే మార్కెట్ పరంగా ఉన్నటువంటి ఒడిదురుకులు ఏవైతే ఉన్నాయో ఆ ఒడిక ఒడిదురుకులను కూడా నివారించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఎలా అంటే ఈ ప్రచ నిరుద్యోగిత టైంలో అంటే వ్యవసాయం సరిగా సాగనటువంటి సందర్భంలో ఈ వ్యవసాయ కార్మికులు కానివ్వండి రైతులు కానివ్వండి వీళ్ళందరూ కూడా వారికి అవసరమైనటువంటి నిత్యావసర వస్తువులపై వెచ్చించేంత మొత్తం వారి వద్ద లేకపోవడం వల్ల ఆ మొత్తానికి సరిపడా అంటే వారి వారి దగ్గర ఉన్నటువంటి పైసలకు సరిపడా మనము రేట్లను సవరించే విధంగా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇవన్నీ కూడా తక్షణంగా కరువు పీడిత ప్రాంతాలని ఆ ప్రాంతాల్లో ఉండే సమస్యల్ని తొలగించడానికి తీసుకుంటున్న చర్యలు అయితే మరొక దీర్ఘకాలిక ప్రత్యామ్నాయ చర్యలను కూడా ప్రభుత్వం అనుసరించడం జరుగుతుంది అంటే లాంగ్ టర్మ్ మెజర్స్ ఏవైతే ఉంటాయో ప్రత్యామ్నాయంగా వాటిని కూడా ఆల్టర్నేటివ్గా వాటిని కూడా ఇక్కడ అందించడం జరుగుతుంది ప్రస్తుతం ఉన్నటువంటి కరువు పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రాబోయే కాలంలో కరువు కనుక సంభవించినట్లయితే ఆ కరువు పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అవసరమైనటువంటి విత్తన వనరులను మనం సమకూర్చుకోవడం జరుగుతుంది సో సీడ్ బ్యాంక్స్ని ఏర్పాటు చేయడం ఆ విత్తన బ్యాంకుల ద్వారా రాబోయేటటువంటి భవిష్యత్తులో రాబోయే తర్వాత పంటకాలంలో వారికి విత్తన కొరత లేకుండా మనము తగిన చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది ఇక్కడ అలాగే ఇప్పటికే మనము మిషన్ భగీరథ అలాగే మిగిలినటువంటి ప్రాజెక్టుల నిర్మాణం ఇటువంటి ప్రాజెక్టుల నిర్మాణం ద్వారా కానివ్వండి గ్రామ స్థాయిలో లేదా మండల స్థాయిలో ఉన్నటువంటి చెరువులు కుంటల ఆధునీకరణ ద్వారా కానివ్వండి వీటన్నింటి ద్వారా నీటిపారుదల పారుదల అవసరమైనటువంటి చర్యలను నీటిపారుదలలో ఉన్నటువంటి అడ్డంకులను తొలగించే విధంగా మనం చర్యలు తీసుకోవడం కూడా అనేక సందర్భాల్లో మనం గమనిస్తున్నాం సో దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మనం కనుక పరిగణించగలిగినట్లయితే కాళేశ్వరం ప్రాజెక్టు అలాగే మిషన్ భగీరథ ప్రాజెక్టు ఇవన్నీ కూడా ఈ దీర్ఘకాలిక చర్యల కింద మనం వీటిని గమనించవచ్చు అలాగే హరితహారం కూడా ఆయా ప్రాంతాల్లో భూగర్భ జల వనరులు పెంచడానికి కూడా ఉపయోగపడుతుందనే విషయాన్ని అభ్యర్థులందరూ కూడా గమనించాలి అలాగే మిగిలినటువంటి ప్రాంతాలలో ఈ నీటిపారుదల సౌకర్యాన్ని కల్పించడానికి అవకాశం ఉన్నటువంటి అవకాశం లేనటువంటి ప్రాంతాలలో ఫోర్ డిఫరెంట్ ఫంక్షన్స్ ద్వారా అంటే నాలుగు వివిధ రకాలైనటువంటి కర్తవ్యాల ద్వారా విధుల ద్వారా మనకి ట్యాంకులను అంటే సముద్ర మనకి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి చెరువులను పునరుద్ధరించడం జరుగుతుంది సో ఇరిగేషన్ అగ్రికల్చరు సాయిలు వాటర్ మేనేజ్మెంటు ఈ నాలుగు అంశాలని ఇందులో మనం భాగంగా పరిగణించాలి అంటే ఫోర్ డిఫరెంట్ నాలుగు వివిధ రకాలైన ఫంక్షన్లో నాలుగు ఫంక్షన్స్ నాలుగు విధులు విధులుగానే మనం చూసినట్లయితే నీటి కల్పించడం వ్యవసాయానికి అవసరమైన నీరుని అందించడం నేల సంరక్షణ పద్ధతులను పాటించడం అలాగే సమగ్ర నీటి యాజమాన్య పద్ధతుల ద్వారా భవిష్యత్తులో ఇటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు సమస్యలు ఎదురు కాకుండా తగిన నీటి వనరులను సమకూర్చుకోవడం ఇవన్నీ కూడా దీర్ఘకాలిక ప్రత్యామ్నాయ చర్యల్లో భాగంగా మనం గమనించవచ్చు వీటితో పాటుగా మనకి ఆయా భౌగోళిక ప్రాంతాల్లో ఉన్నటువంటి సహజ వనరుల సంరక్షణ వాటి యొక్క నిర్వహణ కనుక శాస్త్రీయ పద్ పద్ధతిలో లేదా శాస్త్రీయ దృక్పథంతో కనుక మనం వాటిని కనుక నిర్వహించుకోగలిగితే దాదాపుగా భవిష్యత్తులో నీటి కొరత రాకుండా నీటి నివా నీటి ఎద్దని నివారించడానికి మనకి అవకాశం ఉన్నట్లుగా మనం గమనించవచ్చు ఉదాహరణకు ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆవాస ఆయా ఆవాస వ్యవస్థలలో అంటే ఎకోసిస్టమ్స్లో ఉన్నటువంటి నీటి వనరులను సమగ్రంగా సంరక్షించుకున్నట్లయితే అదేవిధంగా ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి వృక్ష సంపదను కూడా మనం పరిగణలోకి తీసుకొని దాన్ని కూడా సమగ్ర యాజమాన్య పద్ధతిలో దాన్ని బహువిధాలుగా అభివృద్ధి చేసుకుని చెందుకు చెంది బహువిధాలుగా అభివృద్ధి చెందించుకున్నట్లయితే మనకి భవిష్యత్తులో నీటి కొరత రాకుండా ఉండడానికి అవకాశాలు ఉన్నట్టుగా కూడా మనం గమనించి అటువంటి చర్యలను కూడా ప్రభుత్వం తీసుకుంటుందనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి అలాగే వ్యవసాయానికి సంబంధించిన సహజ వనరులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా నిర్వహించడం అనేది కూడా ఒక కరువు నివారణ చర్యగా మనం గమనించవచ్చు సో వ్యవసాయ వనరులు కనుక మనం పరిగణలో తీసుకున్నట్లయితే కొన్ని ప్రాంతాల్లో హార్టికల్చర్ డెవలప్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి సందర్భాలను మనం గమనించవచ్చు కొన్ని ప్రాంతాల్లో మనకు పల్సెస్ అంటే పప్పులు తృణధాన్యాలు వీటన్నిటిని కూడా పండించడానికి అవకాశం ఉన్న ప్రాంతాలను కూడా మనం గమనించవచ్చు సో ఆయా ప్రాంతాలకు ఆయా భౌగోళిక పరిస్థితులకు ఆయా ప్రాంతాల్లో ఉన్న నీటి వనరులకు అనుగుణంగా పంటల ఎంపిక పంటల కలయిక పంటల విధానము మనం అనుసరించినట్టయితే ఆయా ప్రాంతాల్లో మనం కరువు బారిని పడకుండా ఆ పరిస్థితుల నుంచి కూడా మనం తప్పించుకోవడానికి అవకాశం ఉన్నట్టు పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వీటిని కూడా ప్రభుత్వం అమలు చేస్తున్నది అనే అంశాన్ని కూడా ఇక్కడ మనం గుర్తించాలి అలాగే వ్యవసాయ భూముల్లో మొక్కలు నాటడం వ్యవసాయ గట్లు వెంబడి మనకి ఫలసాయాన్ని ఇచ్చేటటువంటి అదే అదనంగా ఆదాయం ఇచ్చేటటువంటి ఏదైనా మొక్కల పెంపకం ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఇందులో భాగంగా ప్రభుత్వం రైతులను ప్రోత్సహిస్తుందనే అంశాన్ని కూడా మనం ఇక్కడ గమనించాలి జలచరాల అభివృద్ధి అంటే చేపల పెంపకము తదితర వృత్తుల ద్వారా ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులకు మరింత ఆదాయాన్ని ఇచ్చినటువంటి మార్గాలను కూడా సమ సమకూర్చడం ద్వారా ఈ కరువు బారిన పడేటువంటి పరిస్థితుల నుంచి ప్రభుత్వం విజయవంతంగా ఎదుర్కొంటుంది సో ఈ విధంగా మనం కనుక పరిశీలించినట్లయితే తెలంగాణ ప్రాంతంలో కరువు పాడి పీడిత ప్రాంతాలు విస్తరణ కనుక మనం పరిశీలించినట్లయితే నాలుగు వందల నలభై రెండు మండలాలను ఎన్ఎస్ఆర్సీ నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ గుర్తించడం జరిగింది ఈ మండలాన్ని కనుక మనం గమనించినట్లయితే లెస్ వనరబుల్ అంటే తక్కువ తీవ్రత కలిగిన మండలాలు ఎనభై ఏడు మండలాలు ఇవి ఖమ్మం హైదరా ఆదిలాబాదులో ఉండగా మోడరేట్లీ వనరబుల్ అంటే తక్కువ తీవ్రత కలిగిన మండలాలు తొంభై మండలాలు గుర్తించింది ఇవి కూడా ఆదిలాబాద్ ఖమ్మం జిల్లాలో అలాగే నిజామాబాద్ కరీంనగర్ వరంగల్ జిల్లాలో ఉండే ఉత్తర ప్రాంతాల్లో గుర్తించడం జరిగింది అలాగే మధ్యస్థ తీవ్రత కలిగినటువంటి వనరబుల్ కండిషన్స్ కనుక మనం పరిశీలించినట్లయితే ఇటువంటి పరిస్థితులు తొంభై ఒక్క మండలాల్లో గుర్తించడం జరిగింది ఇవి మధ్య తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి కామారెడ్డి సంగారెడ్డి మహబాబాదు నిర్మలు ప్రతి ప్రాంతాలు మనం గుర్తించాం ఇక హైలీ వనరబుల్ అంటే ఎక్కువ కరువు తీవ్రత కలిగినటువంటి మండలాన్ని మనం పరిశీలించినట్లయితే ఇందులో తొంభై ఐదు మండలాలు గుర్తించడం జరిగింది ఈ తొంభై ఐదు మండలాలు అత్యధికంగా దక్షిణ తెలంగాణ ప్రాంతంలోను అలాగే కొన్ని మధ్య తెలంగాణ ప్రాంతాల్లో కూడా ఈ ఎక్కువ తీవ్రత కలిగినటువంటి మండలాలను గుర్తించడం జరిగింది ఇక వెరీ హైలీ వనరబుల్ అంటే అత్యంత తీవ్రత కలిగినటువంటి కరువుకు సంబంధించిన మండలాలు డెబ్బై ఆరు మండలాలు గుర్తిస్తే అవి ఎక్కువగా నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి వాయువ్య మరియు పశ్చిమ ఆగ్నేయ నల్గొండ జిల్లా ప్రాంతాల్లోనూ అలాగే మెదక్ కరీంనగర్ జిల్లాలోని కొన్ని మండలాల్లోనూ అలాగే అధిక భాగంలో ఉన్నటువంటి మహబూబ్ నగర్ ప్రాంతము ఇవన్నీ కూడా అధిక తీవ్రత కలిగినటువంటి మండలాలుగా గుర్తించడం జరిగింది సో అభ్యర్థులందరూ కూడా ఈ అంశాన్ని అన్ని పరిగణలో తీసుకుని ఈ కరువుని నివారించడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏమిటి కరువు ప్రాంతాల విస్తరణ ఏమిటి అలాగే కరువు పీడిత ప్రాంతాలను గుర్తించి వాటిని కరువుపీడిత ప్రాంతాలుగా మనము ప్రభుత్వం ప్రకటించేందుకు తీసుకున్నటువంటి పారామితులు పారామీటర్స్ అనేవి ఏమిటి అన్నీ కూడా పరిగణలో తీసుకొని ఆ ఎగ్జామినేషన్లో వచ్చినటువంటి ప్రశ్నకి అనుగుణంగా మన ఆన్సర్ను వీలైనంత అనాలిసిస్తో విశ్లేషణతో రాయాల్సిన అవసరం ఉందని అభ్యర్థులందరూ కూడా గమనిస్తారని భావిస్తూ అందరికి కూడా ధన్యవాదాలు